వెల్కమ్ బ్యాక్ టు T20 వరల్డ్ కప్ స్పెషల్ బులెటిన్ వరల్డ్ వార్ 2020. ఈరోజు మనం స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారితో మాట్లాడుతున్నాం. మోహన్ గారు, నాగ్పూర్లో ఈ మ్యాచ్ జరగబోతుంది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ముఖ్యంగా ఈ పర్టికులర్ స్టేడియంలో, విదర్భ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్న ఈ క్రికెట్ స్టేడియంలో ఒకే ఒక మ్యాచ్ జరిగింది, అది న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ ఒకటి, అందులో ఓడిపోయాం. సో అదేమన్నా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయా? పిచ్ ఎలా ఉండబోతోంది? అంటే పిచ్ డెఫినెట్లీ స్పోర్టింగ్ వికెట్ ఉంటుందండి. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళు ఒక మంచి టార్గెట్ ఇవ్వాలి. అంటే 170-180 రన్స్ డెఫినెట్లీ చేయాలి ఎట్లాంటి బ్యాటింగ్ ట్రాక్లో. బట్ చేజింగ్లో, స్పెషలీ చేజింగ్లో మన ఇండియా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు. కానీ నా ఉద్దేశంలో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ వాళ్ళ బౌలర్స్ కూడా, సౌతి అండ్ ఆల్సో బోల్ట్, ఒక మంచి మీడియం బేస్ బౌలర్స్. అండ్ మిచెల్ ఈజ్ ఆల్సో గుడ్ స్పిన్నర్. దెన్ ఈవెన్ సోది అని ఒక న్యూ స్పిన్నర్ ఉన్నాడు. దెన్ నాథన్ మ్యాక్లిన్, బ్రదర్ ఆఫ్ బ్రెండన్ మ్యాక్లిన్, ఈజ్ ఆల్సో యాజ్ అ స్పిన్ బౌలర్. ఇట్లాంటి కాంబినేషన్ తోటి వాళ్ళ బౌలింగ్ సైడ్ కు బాగానే ఉంది. స్పిన్ కి అనుకూలిస్తుందా, ఇది పేస్ కి అనుకూలించే పిచ్? డెఫినెట్లీ స్పిన్ కి అనుకూలిస్తుంది ఫస్ట్. అండ్ డెఫినెట్లీ అశ్విన్ లాంటి బౌలరు అండ్ జడేజా లాంటి బౌలరు ఒక మంచి స్పెల్ తోటి వాళ్ళు కటెన్ చేయొచ్చు. బట్ యువరాజ్ ఒక ఆల్రౌండర్గా ఒక మళ్ళీ కంబ్యాక్ చేసిన టీంలో. అంటే కంబ్యాక్ టైంలో ఏమవుతుందంటే, దీని ముందుట ఆయన వరల్డ్ కప్ కూడా గెలిపించిండు వన్ డే, ఇది అగేన్స్ట్ శ్రీలంక. సో అట్లాంటి ప్లేయరు నా పెర్ఫార్మెన్స్ బాగుండాలా అని అట్లాంటి ఒక ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ కూడా చూడవచ్చు యువరాజ్ తోటి. అంటే ఇన్ బిట్వీన్ ఆయనని యూజ్ చేస్తారు అనుకో బౌలర్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నేరా సీనియర్ మోస్ట్ బౌలర్, ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్. లైన్ అండ్ లెంగ్త్ ఆయన మెయింటైన్ విత్ కాంబినేషన్ ఆఫ్ బుమ్రా అండ్ పాండ్యా. బుమ్రా ఇస్ అ న్యూ కమర్ అండ్ బుమ్రా యాక్షన్ యార్కర్స్ చాలా పర్ఫెక్ట్ చేస్తున్నాడు. అండ్ పాండ్యా ఆడిటింగ్ బ్యాట్స్మెన్ అండ్ మిడిల్ ఓవర్స్లో ఆయన వేయవచ్చు. ఇట్లాంటి కాంబినేషన్ తోటి డెఫినెట్లీ ఇండియాస్ గోట్ ఎడ్జ్ ఓవర్ న్యూజిలాండ్ చెప్పొచ్చు మనం. ఎందుకంటే హోమ్ గ్రౌండ్, హోమ్ సిరీస్ అంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి మనం బాగా పెర్ఫామ్ చేయాలా. అండ్ ధోని క్యాప్టెన్సీ ఒక మంచి సెండ్ ఆఫ్ తోటి, అంటే ఈ వరల్డ్ కప్ మనం ఎట్లనే గెలా ఆ పట్టుదలతో మనం ఆడుతున్నాము. డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ ప్లే వెల్. బట్ ఎవ్రీడేలో మీ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఎట్లున్నదంటే, అంటే మొన్న సిరీస్లో మనం బాగా ఆడినాం, 3 సిరీస్ మనం బాగా ఆడినాం, 6 మ్యాచెస్ కంటిన్యూస్ గెలిచినాం. ఇంకొక మ్యాచ్ గెలిచే ఒక వరల్డ్ రికార్డ్ ఈక్వల్ అవుతుంది. అట్లాంటి వ్యూ తోటి పోతున్నాం. బట్ ఆ రోజు పర్టికులర్ ఆడాలా, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలా, ఫీల్డింగ్ షుడ్ బి వెరీ గుడ్. ఫీల్డింగ్ తోటి కొన్ని మ్యాచెస్ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్లో గెలుస్తారు. ముఖ్యంగా యువరాజ్ కంబ్యాక్ని ఎలా చూడాలి? అంటే ఒక దశలో ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డ యువరాజ్ ఆసియా కప్తో మళ్ళీ ఒకసారి రీగైన్ అట్టు కనపడుతోంది, మళ్ళీ రీఫామ్లోకి వచ్చినట్టుగా కనబడుతుంది. ఎలా చూడాలి యువరాజ్ ఎంతవరకు మనకు బలం? అంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. యువరాజ్ వచ్చింది ఆయన లోకల్, అంటే రంజీ ట్రోఫీలో లేకపోతే వేరియస్ వన్ డే టోర్నమెంట్స్లో ఇండియాలో మంచి ఫామ్లో ఆయన పెర్ఫార్మెన్స్ తోటి ఆయన టీంలో వచ్చిండు. పెర్ఫార్మెన్స్ లేకపోతే ఎంత పెద్ద ప్లేయర్ ఉంటే కూడా డ్రాప్ చేస్తారు. కానీ ఆయన ప్రూవ్ చేసుకుని రంజీ ట్రోఫీలకు ప్రూవ్ చేసుకున్నాడు, ఈవెన్ వన్ డే ఫార్మాట్ ఆఫ్ గేమ్లకు ప్రూవ్ చేసుకుని ఆయన పెర్ఫార్మెన్స్కో బాగుండే. సో ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ద వరల్డ్ కప్ అని అట్లాంటి మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఆయన కంబ్యాక్ చేసిండు. నాట్ ఆన్ రెప్యుటేషన్, హీ హాజ్ పెర్ఫార్మ్ వెల్ అండ్ ఈజ్ ఇన్ ద టీమ్. సో ఈ టీంలో వచ్చినాక ఇది కూడా ఆయనకి లాస్ట్ వరల్డ్ కప్ లాగా ఆయన కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ వరల్డ్ కప్లో కూడా నా పెర్ఫార్మెన్స్కు మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఉండాలి. అంటే ఒక ప్లేయర్ వచ్చినాక సీనియర్ మోస్ట్, వీళ్ళంతా సీనియర్స్ కొంచెం రెస్పాన్సిబిలిటీ ఆడితే జూనియర్స్ కూడా డెఫినెట్లీ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అవుతారు. అండ్ యువరాజ్ లాంటి ప్లేయర్ ఆడవచ్చు. అంటే యువరాజ్ ఇప్పుడు జడేజాకి కాంపిటీషన్ లాగా వచ్చిండు. సో జడేజా పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు చూడండి, ఇద్దరు కాంపిటీషన్లో ఆయన లెఫ్ట్ హ్యాండ్ వేస్తారు, నేను కూడా బాగా వేస్తాను. జడేజాకు బౌలింగ్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ అశ్విన్కి ఒక మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆల్సో ఈజ్ అ గుడ్ బ్యాట్స్మెన్. సో ఇట్లాంటి కాంబినేషన్ తోటి మీరు చెప్పినలాగా యువరాజ్ వచ్చింది ఆన్ ఫామ్ అని చెప్పొచ్చు, స్ట్రెంత్ అవుతుంది కూడా. అండ్ స్పిన్ కి అనుకూలించే పిచ్ ఇది అని అంటున్నారు మీరు. ఇప్పుడు అశ్విన్ అండ్ జడేజా ఉన్నారు, అండ్ మనం రైనా ఆల్సో యువరాజ్ ని కూడా మధ్యలో యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్పిన్ కి అనుకూలించే పిచ్ పైన మన బౌలర్లు పర్ఫెక్ట్ గా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా న్యూజిలాండ్ తో పోల్చుకుంటే? డెఫినెట్లీ మన స్పిన్ మన మెయిన్ బౌలింగ్ స్ట్రెంగ్త్ మనకి. అండ్ నేరా ఈజ్ దేర్, బట్ న్యూ కమర్ బుర్మా, ఆయన మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే ఓకే. బట్ నేరా అండ్ ఎనీ కండిషన్లో ఆయన మంచి పెర్ఫార్మెన్స్ చేస్తానని నమ్మకం ఉన్నది. ఎందుకంటే సీనియర్ మోస్ట్ ప్లేయర్, ఈ హాస్ ప్లేడ్ సో మెనీ మ్యాచెస్. ఆయన ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్. సో అట్లాంటి బౌలర్ కూడా ఒక మంచి కాంబినేషన్ తోటి ఇన్ బిట్వీన్ మీరు చెప్పినలాగా రైనా లేకపోతే రోహిత్ శర్మని యూజ్ చేసుకుని లేకపోతే యువరాజ్ని యూజ్ చేసుకుని కోట ఆఫ్ ఓవర్స్ మనం కంప్లీట్ చేయొచ్చు. బట్ మన ఫీల్డింగ్ బాగుండాలా, ఫీల్డింగ్ బాగుంటేనే మనం క్యాచెస్ కూడా యాక్సెప్ట్ చేసుకోవాలి, ఈవెన్ హాఫ్ ఛాన్స్ కూడా మనం ట్రై చేసి తీసుకోవాలని అట్లాంటి ఒక మంచి ఫీల్డింగ్ సైడ్ ఉంటేనే ఇట్లాంటి ఫార్మాట్ గేమ్లో మనం గెలవచ్చు. ఓకే, అండ్ ఇండియన్ పిచ్చెస్ పైన ముఖ్యంగా ఇట్లాంటి స్పిన్ పిచ్చెస్ పైన న్యూజిలాండ్ ప్లేయర్లు బ్యాట్స్మెన్ అంతగా ఇంతకుముందు ఆడిన రికార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి అనుభవ లేమి కొంతవరకు కనపడుతోంది. ఒక ఇద్దరు ముగ్గురు ప్లేయర్లు మాత్రమే ఎక్స్పీరియన్స్ ప్లేయర్లుగా ఉన్నట్టు కనపడుతోంది ఇండియన్ పిచ్చెస్ పైన ఆడిన అనుభవం ఉన్న వాళ్ళుగా. అంటే ఎక్సెప్ట్ విలియమ్సన్ అండ్ గుప్టిల్ అండ్ రాస్ టేలర్ లాంటి ప్లేయర్ మన ఇండియన్ వికెట్స్లో వాళ్ళు కొంచెం వాళ్ళ బాగా పెర్ఫామ్ చేసిండ్రు. బట్ రిమైనింగ్ కొత్త కోరీ ఆండర్సన్ లేకపోతే మెకనోర్ వాళ్ళు దే ఆర్ వెరీ న్యూ కమర్స్. సో ఇట్లాంటి వికెట్ పైన వాళ్ళు ఎట్లా ఆడాలా అది వాళ్ళు అంత అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. బట్ డెఫినెట్లీ కండిషన్స్ సూటబుల్ టు ఇండియన్ బౌలింగ్ అటాక్ అని ఎప్పుడు మనకు తెలిసిపోతుందో, అంటే ఫస్ట్ 4-5 ఓవర్స్ అని తెలిసిపోతుంది మనకి ద వికెట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ స్పిన్నర్స్ అని. అక్కడ వాళ్ళు కొంచెం డెఫినెట్లీ డిఫెన్సివ్గా వస్తారు అండ్ తక్కువ రన్స్ తోటి మనం వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలా. వాళ్ళు బ్యాటింగ్ చేస్తే మనం తక్కువ రన్స్ తోటి మనం రెస్ట్రిక్ట్ చేసి దాన్ని డెఫినెట్లీ మనం చేసి గెలవచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్. అండ్ ఇటువంటి వికెట్ పైన టాస్ ఎటువంటి పాత్ర పోషిస్తుంది? ఒకవేళ టాస్ గెలవడం కానీ లేదా కోల్పోవడం కానీ ఎవరికి ఎక్కువ ఎడ్జ్ అవకాశాలు ఉంటాయేమన్నా? అంటే ఇప్పుడు బ్యాటింగ్ స్ట్రెంగ్త్ చూస్తే మనది ఇండియా డెఫినెట్లీ వెరీ గుడ్ బ్యాటింగ్ సైడ్ అండి. అండ్ ఆల్వేస్ ధోని చేజింగ్లో మనం గెలవచ్చు అని ఆయనకు ఒక నమ్మకం ఉన్నది. చాలా మ్యాచెస్ ఆయన చేజింగ్లో గెలిపించుడు అండ్ ఫినిషర్ లాగా బెస్ట్ ఫినిషర్ లాగా లాస్ట్ 4-5 ఓవర్స్లో 20-30 రన్స్ రావాలంటే కూడా వాళ్ళు స్కోర్ చేసిండ్రు. మనం మొన్నటి మ్యాచ్ కూడా చూసినాం ఈ వాజ్ ఫినిషర్ అండ్ దట్ వే మనం డెఫినెట్లీ ధోని టాస్ గెలిస్తే ఈ మైట్ టేక్ ఫీల్డింగ్. ఓకే, అండ్ ఇంకా ధోని కెప్టెన్సీలో ఇప్పటికీ T20 వరల్డ్ కప్ సాధించాము అండ్ వన్డే వరల్డ్ కప్ కూడా సాధించాము. ఇప్పుడు T20 వరల్డ్ కప్ చివరి అంకంలో ఉన్నట్టుగా కనబడుతోంది. ఇది ఎంతవరకు ధోని కెరియర్కి ఇది హెల్ప్ చేస్తుంది? అంటే ఇప్పుడు ఆయన ఫుల్ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్. యాజ్ అ క్యాప్టెన్ మా ఇన్ని ఫార్మాట్ ఆఫ్ గేమ్ మనం గెలిపించినాము అండ్ ఈ లాస్ట్ స్టేజ్ ఆఫ్ హిస్ కెరియర్ అనుకోండి ఈ వరల్డ్ కప్ను మనం గెలిపించి ఒక మంచి సెండ్ ఆఫ్ లాగా ఒక హ్యాపీ నోట్ లాగా నేను వెళ్ళొచ్చని అట్లాంటి ఒక వ్యూ తోటి డెఫినెట్లీ ఆయన ఉన్నాడు. ఆయన పెర్ఫార్మెన్స్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియన్ టీమ్కి మనం గెలిపించవచ్చు. చాలామంది ప్లేయర్స్ వేరే ఫార్మాట్ ఆఫ్ గేమ్లో ఆడతారండి, బట్ దేశం కోసం ఆడేటప్పుడు ఆ దేశభక్తి ఉండాలా. అట్లాంటి వ్యూ తోటి మన ఇండియన్ టీం దిగుతుంది. ఎప్పుడు చూడండి రంజీ ట్రోఫీలో వేరే టోర్నమెంట్స్లో చాలామంది పెర్ఫామ్ చేస్తారు, కానీ దేశం కోసం ఆడేటప్పుడు వాళ్ళు పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. బట్ ధోని లాంటి ప్లేయరు, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్, కమిటెడ్ ప్లేయర్స్, అంటే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇండియన్ టీంలో ఛాన్స్ దొరికితేనే వాళ్ళ పెర్ఫార్మెన్స్కి ఇంప్రూవ్ అవుతుంది. అది ఒక ఎగ్జాంపుల్ అని తీసుకోవాలి మనం. అంటే దేశం కోసం ఆడేటప్పుడు చూడండి పాకిస్తాన్ టీం ఆల్సో వాళ్ళతో కొంచెం కసిగా ఉన్నారు. వాళ్ళు మనం బీట్ చేయాలి ఇండియాని అంటే అంత విల్ పవర్ తోటి వాళ్ళు ఆడతారు. బట్ పాకిస్తాన్ ఇండియా మ్యాచే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచెస్ చెప్పొచ్చు మనం. బట్ దేశం కోసం ఆడేటప్పుడు ఇండియన్ ప్లేయర్స్లో కొత్త ప్లేయర్స్ పాండ్యా ఉన్నాడు, బర్మన్ ఉన్నాడు, ఇట్లాంటి కొత్త ప్లేయర్స్ వాళ్ళ టీంలో వచ్చినా కావు. అది కూడా వరల్డ్ కప్లోనే స్టేట్గా ఆడుతున్నారు. వాళ్ళు ఆడేటప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటే యాడెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే కొత్త ప్లేయర్స్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు, కొత్త ప్లేయర్స్కి వీళ్ళు మోటివేట్ చేయొచ్చు. సీనియర్ ప్లేయర్స్ మీరు చెప్పినలాగా యువరాజ్, నేరా వాళ్ళు ఒక యాడెడ్ స్ట్రెంగ్త్ వాళ్ళు ద సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ వాళ్ళు. ఓకే, అండ్ మీరు ముఖ్యంగా చివరిగా మీరు చాలా సంవత్సరాల నుంచి క్రికెటర్స్కి కోచింగ్ ఇచ్చారు అండ్ మీరు టీంలో ఉన్నారు, రంజీ ప్లేయర్గా ఉన్నారు, సెలెక్టర్గా ఉన్నారు, కమెంటేటర్గా ఉన్నారు. ఇప్పుడు T20 వరల్డ్ కప్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం మనం. ఈరోజే ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఎటువంటి స్ట్రాటజీస్ ఉంటే మనం ఈజీగా గెలవగడం చెప్పగలుగుతారు? అంటే ఫస్ట్ మనం టాస్ గెలిచి ధోని యూజువల్లీ ఆయన ఫీల్డింగ్ తీసుకుంటారండి. బట్ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలి మనం, అంటే తక్కువ స్కోర్తో రెస్ట్రిక్ట్ చేసి మన బౌలర్స్కి ఫీల్డింగ్ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు తక్కువ స్కోర్తో రెస్ట్రిక్ట్ చేసి మనం చేజింగ్లో వీ కెన్ డెఫినెట్లీ బీట్ దెమ్ అని నా వ్యూ ఉన్నదండి. ఎప్పుడు మీరు ధోని మ్యాక్సిమం విక్టరీస్ బికాస్ ఆఫ్ చేజింగ్లో మనం గెలిచినాము అండ్ ధోని పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండే. అండ్ డెఫినెట్లీ నా ఎక్స్పీరియన్స్ తోటి ఐ థింక్ అవర్ ఇండియన్ టీమ్ విల్ స్టార్ట్ యాజ్ అ ఫేవరెట్ అండ్ దే విల్ డెఫినెట్లీ విన్. ఎందుకంటే అంత మంచి టీమ్ కాంబినేషన్ ఉన్నది. పెర్ఫార్మింగ్ ప్లే ఈ రోజు బాగా ఆడాలా అండ్ వాళ్ళ న్యూజిలాండ్ బౌలర్స్ కూడా మనం ఈజీగా తీసుకోదు. అండ్ హోప్ఫుల్లీ Dhoni will take after winning toss fielding and Chepochun. Okay, right. Ippudiki 6 vijayalu sadhinchindi team India. Ippudu 7th victory sadhiste ganaka, I mean consecutive ga ee victory sadhiste ganaka record avutundi. So kachithanga idi gelavalani korukundam. Chivariga Indian cricket team players ee roju performance ila undabotundi ala undabotundi ana charcha manakante kuda mukhyanga mottham World Cup lo ఈ T20 వరల్డ్ కప్ ని రిటైన్ చేసుకోవాలంటే మిగతా టీమ్స్ లో కావచ్చు మిగతా టీమ్స్ లో ఉన్న బలాబలాల గురించి ఒక్క మాటలో చెప్పగలుగుతారా? డెఫినెట్లీ ఆస్ట్రేలియన్ టీమ్ ఇస్ వెరీ గుడ్ అండ్ సౌత్ ఆఫ్రికా అక్కడ వెస్ట్ ఇండీస్ కూడా మనం అండర్ ఎస్టిమేట్ ఎప్పుడు చేసుకోవద్దు. శ్రీలంక టీం వచ్చి ఇప్పుడు బిల్డ్ చేస్తున్నారు వాళ్ళ టీం. సో ఆ గ్రూప్లో దే ఆర్ నాట్ సో వెరీ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. బట్ డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా ఒక మంచి టీం ఆ గ్రూప్లో. బట్ ఇక్కడ డెఫినెట్లీ మన ఇండియా అండ్ ఆస్ట్రేలియా క్వాలిఫై అవుతుందని సెమీఫైనల్స్కి మనం చెప్పొచ్చు. అండ్ అక్కడ డెఫినెట్లీ వెస్ట్ ఇండీస్ అండ్ సౌత్ ఆఫ్రికా అని మనం చెప్పొచ్చు అండి. అంటే యాజ్ పర్ ది క్యాల్కులేషన్. బట్ ఇంత మంచి చెప్తే కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుండాలి. దే స్టార్ట్ యాజ్ ద ఫేవరెట్స్. వెన్ దే స్టార్ట్ యాజ్ ద ఫేవరెట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుండాలి. అండ్ ఇండియా మీరు చెప్పినలాగా ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఒక వరల్డ్ రికార్డ్ అవుతుంది 7 కన్సిక్యూటివ్. అది ఫస్ట్ మనం సాధిస్తే అంటే ఫస్ట్ మ్యాచ్ మనం సాధిస్తే డెఫినెట్లీ వీ కెన్ టాప్ ద టేబుల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ విక్టరీతోనే మనం ఈ వరల్డ్ కప్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. చూసారు కదా, ఇది స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారి విశ్లేషణ. ముఖ్యంగా T20 వరల్డ్ కప్ ఈ రోజు స్టార్ట్ కాబోతోంది. ఈ రోజు న్యూజిలాండ్తో మ్యాచ్ గెలిస్తే కన్సెక్యూటివ్ గా వరుసగా 7 విజయాలు T20లో 7 విజయాలు సాధించిన టీమిండియాగా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ ని అంత సింపుల్ గా తీసుకునే పరిస్థితి కనబడట్లేదు. ప్రతి మ్యాచ్ కూడా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ గానే కనబడుతోంది. అన్ని టీంలు బలంగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ప్రతి మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించాలని మనము కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టీమిండియా. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.